ఉద్యమ సమయంలో కేసీఆర్ రోజూ కనిపించారు, వినిపించారు. సీఎం అయ్యాక కూడా రెగ్యులర్గా ప్రెస్ మీట్స్ పెడుతూ ఉండేవారు. 10 ఏళ్ళు ఇలానే గడిచిపోయాయి. కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో ఓటమి ఎదురైందో అప్పటి నుండి కేసీఆర్ బొత్తిగా కనిపించడమే మానేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాత్రమే కనిపించిన కేసీఆర్ ఆ ఎన్నికలలో కూడా దారుణ ఓటమితో ఇక పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రస జరుగుతున్నా కేసీఆర్ నుండి కనీసం స్పందన కూడా లేదు. ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ ఎప్పుడూ ఇలా మౌనంగా లేరు. మరి ఇప్పుడు ఎందుకు గులాబీ బాస్ మౌన దీక్షను చేపట్టారు? ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు మిన్నా అన్నట్లుగా ఎప్పుడో రాజకీయ ప్రవేశం చేసిన కేసీఆర్ కన్నా మొన్నీ మధ్యన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్ చాలా చురుకుగా రాజకీయాలు నడుపుతున్నారు. ఓడినా గెలిచినా ఎప్పుడు ఏదో ఒక రకంగా వైసీపీ పార్టీ పేరు వినిపించేలా, తన జాడ కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి మార్పు మంచిది కాదని తెలియజెప్పింది. దీంతో 10 ఏళ్ల గులాబీ పార్టీ హవాకు కేసీఆర్ ప్రభంజనానికి బ్రేకులు పడ్డాయి. తెలంగాణ తెచ్చినోడు కాదు, తెలంగాణ ఇచ్చినోడికి ఒక అవకాశం ఇవ్వాలని మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీకి అధికార పీఠం కట్టబెట్టారు. 119 స్థానాలకు గాను 64 స్థానాలతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటే 39 స్థానాలతోనే బీఆర్ఎస్ సర్దుకుంది. ఇందులో బీజేపీ 8, ఎంఐఎం 7, సిపిఎం 1 స్థానంలో తన జెండా ఎగరేసింది. అయితే బీఆర్ఎస్ కన్నా తక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీ కూడా ప్రభుత్వం మీద తన దూకుడు చూపిస్తూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఒక ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధనకర్తగా గుర్తింపు పొందిన కేసీఆర్ మాత్రం ఒక్క ఓటమితో కుంగిపోయారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క విషయంలోనూ కేసీఆర్ ముందుకొచ్చి ప్రజలకు మద్దతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేదే లేదు. పార్టీ తరఫున నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ కేసీఆర్ పాలు పంచుకోవడం లేదు. అన్నింటికీ కొడుకు కేటీఆర్, మేనలుడు హరీష్ రావు చేతికి అప్పగించి కేవలం ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమవుతున్నారు. ఇన్నాళ్లుగా కూతురు కవిత కోసం కేసీఆర్ మౌనం వహిస్తున్నారు అనుకున్న వారి ఆలోచనలను కూడా కేసీఆర్ పటాపంచలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత బెయిల్ మీద బయటకు కూడా వచ్చేశారు. అయినా కేసీఆర్ గడప దాటడం లేదు. గడిచిన 6 నెలల నుంచి ప్రజా సమస్యల మీద, ఇప్పుడు కనీసం పార్టీ సమస్యల మీద కూడా స్పందించడం లేదు. కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ వివాదం మీడియాకెక్కి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి రచ్చలేపుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం తనకేమీ పట్టనట్టు గమ్మున ఉండిపోయారు. దీంతో ఇన్నాళ్ళు కేసీఆర్ను దొరా అన్న నేతలు సైతం ఇప్పుడు కేసీఆర్ దాక్కుంటున్నారు అని హేళన చేస్తున్నారు. ఈ విషయంలో కూడా హరీష్ రావే పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ కౌశిక్ ఇంటి మీద జరిగిన దాడి ఘటనకు నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావుతో సహా పలువురు బీఆర్ఎస్ నాయకుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అరెస్టుతో హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను బస్సులో కేశంపేట పిఎస్కు తరలించారు. మార్గమధ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు బస్సును అడ్డుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగి ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇంత జరుగుతున్న కేసీఆర్ మాత్రం తన మౌనముద్ర వీడలేదు. కేసీఆర్తో పోలిస్తే ఏపీలో వైఎస్ జగన్ తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ చాలా వేగంగా రాజకీయంగా అడుగులు వేసుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో వైసీపీ బలం 151 నుంచి 11కి పడిపోయినా జగన్ మాత్రం ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా ప్రకృతి విపత్తుని కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ నిత్యం మీడియాలో హడావుడి చేస్తున్నారు. అలాగే 4 రాళ్లేసి టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే తప్పేముంది అంటూ తన పార్టీ నేతలు చేసిన దాడులను సైతం వెనకేసుకొచ్చి అరెస్ట్ అయిన వైసీపీ నాయకులను పరామర్శించడానికి జైలు చుట్టూ తిరుగుతూ ఓదార్పు యాత్రలు చేస్తూ పార్టీ నేతలను కూడా భరోసా కల్పిస్తున్నారు. ఓవైపు నుంచి సొంత చెల్లి షర్మిల ఎదురుదాడి ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఒక రకంగా చూస్తే జగన్తో పోలిస్తే కేసీఆర్ పార్టీకి సొంత రాష్ట్రంలో బలం ఎక్కువే. అయినా కేసీఆర్ బలహీన పడిపోయారు. మరి గులాబీ బాస్ ఎప్పుడు బయటికి వస్తారు? ప్రభుత్వంపై ఎప్పుడు పోరాటం చేస్తారు?